పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా? గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారైనా గెలిచి ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీలోకి అడుగు పెడతారా? పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగాగీత పరిస్థితి ఏమిటి? ఆమెకు గెలుపు అవకాశాలు అసలు ఉన్నాయా? ఎన్నికలకు సరిగ్గా 2 రోజుల ముందు అంటే ప్రచారానికి చివరి రోజున వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ గారు పిఠాపురం ప్రజలకు ఇచ్చిన సంచలన హామీ వల్ల ఫలితం తారుమారు అయ్యే ఛాన్సులు ఉన్నాయా అన్న వివరాల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. ముందుగా అసలు పిఠాపురంలో వాస్తవ పరిస్థితులు ఏమిటి, ఎవరి ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఏ వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు అన్న వివరాలను చూద్దాం. 2009కి ముందు పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం, గొల్లప్రోలు మండలాలు మాత్రమే ఉండేవి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా యు కొత్తపల్లి మండలం పిఠాపురంలో చేరింది. దాంతో మెట్ట, డెల్టాతో పాటుగా సముద్ర తీర ప్రాంతం కూడా పిఠాపురం పరిధిలోకి వచ్చేసింది. కొన్నేళ్ల క్రిందట గొల్లప్రోలు నగర పంచాయతీ కూడా అయింది. మొత్తం మీద 2 మున్సిపాలిటీలు, 3 మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం 242 పోలింగ్ బూతులలో 230,188 మంది ఓటర్లు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నారు. అయితే అందులో దాదాపు 90,000 మంది ఓటర్లు అర్బన్ ఓటర్లు. ఇక మరోవైపు చూసుకుంటే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కులాల వారీగా చూస్తే కాపులు ఎక్కువ. పిఠాపురంలో యు కొత్తపల్లి మండలం చేరిన తర్వాత బీసీల సంఖ్య పెరిగింది. అయినప్పటికీ కాపు నేతల వైపు ఇక్కడ ఓటర్లు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. 1972 నుంచి జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే కనుక 2014 సంవత్సరంలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన ఎస్వి ఎస్ఎన్ వర్మ మినహా ఈ నియోజకవర్గంలో గెలిచిన నేతలు అంతా కాపు నేతలే కావడం గమనార్హం. ప్రస్తుతం వైసీపీ తరపున పోటీ చేస్తున్న వంగాగీత, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున బరిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కాపు కులానికి చెందిన వారే. సో ఎవరు గెలిచినా కూడా కాపు కులస్థులే గెలిచినట్టు అవుతుందన్నమాట. May 13 జరిగిన ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. మొత్తం 230,188 మంది ఓటర్లు ఉంటే ఏకంగా 86.63% ఓటింగ్ జరిగింది. అంటే సుమారుగా 200,000 ఓట్లు పోలేనట్టు లెక్క. ఈ స్థాయిలో ఎప్పుడూ కూడా పిఠాపురంలో పోలింగ్ జరగలేదు. 2019 ఎన్నికల్లో 80.92% ఓటింగ్ జరగగా 2014 మాత్రం 79.44% ఓట్లు పోలయ్యాయి. ఏకంగా ఇప్పుడు 86% పైగా ఓట్లు పోలవటం మాత్రం పిఠాపురంలో ఇదే మొట్టమొదటిసారి. పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీలో ఉన్నారు కాబట్టి ఆయన్ను ఎలాగైనా గెలిపించుకోవాలన్న పంతంతోనే ఈ స్థాయిలో ఓట్లు పోలయ్యాయని జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు చెబుతుంటే పవన్ను ఓడించాలన్న పంతంతోనే ఈ రేంజ్లో ఓట్లు పోలయ్యాయని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. చివరి రోజు ప్రచారంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఓ హామీని ఇచ్చారు. అదేవిధంగా కొన్ని సంచలన విమర్శలు కూడా చేశారు. 3-4 పిల్లళ్ళు చేసుకున్న వ్యక్తిని గెలిపిస్తే సమాజానికి ఏం మంచి జరుగుతుందని నిలదీసినంత పని చేశారు. రేపు ఏ మహిళ అయినా ఇలాంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళి సాయం కోరగలిగే పరిస్థితి ఉంటుందా అని వ్యంగ్యంగా మాట్లాడారు కూడా. ఇలాంటి నిత్య పెళ్లి కొడుకులను ఓడించినట్టు పిఠాపురం జనాలకు జగన్ పిలుపునిచ్చారు. అదే సమయంలో ఈ ఎన్నికల్లో వంగాగీతను కనుక మీరు గెలిపిస్తే ఉప ముఖ్యమంత్రిని చేస్తానని జగన్ సంచలన ప్రకటన చేశారు. వంగాగీత గెలిస్తే ఉప ముఖ్యమంత్రి అవుతారు, అదే పవన్ కళ్యాణ్ గెలిస్తే ఉప ముఖ్యమంత్రి అవలేరు కదా అంటూ అక్కడ జనాల్లోకి ఓ ఆలోచన అయితే జగన్ క్రియేట్ చేయగలిగారు. చంద్రబాబు సర్కార్లో పవన్ కళ్యాణ్ మంత్రి పదవిని స్వీకరించే పరిస్థితి ఉండదు కాబట్టి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తానన్న జగన్ పార్టీకే ఓటు వేద్దామని మహిళలు ఫిక్స్ అయ్యారని, అందుకే ఈ రేంజ్లో ఓట్లు పోలయ్యాయంటూ వైసీపీ గట్టి నమ్మకంతో ఉంది. అయితే జగన్ ఇచ్చిన ఆ హామీ వల్ల నిజంగానే ఓట్లు రాలే పరిస్థితి ఉందా అంటే లేదని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే జగన్ అధికారులోకి వచ్చిన తర్వాత వెంటనే 5 ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు ఏమిటి, ఈ 5 వారు తీసుకున్న నిర్ణయాలేమిటి, వారి దగ్గర ఉన్న పవర్ ఎంత, ఉప ముఖ్యమంత్రి పదవి లభించడం వల్ల వాళ్ళు చేయగలిగిన మంచి పనులేంటన్న ప్రశ్నలు వేసుకుంటే కనుక ఒక్కటంటే ఒక్కదానికి కూడా సరైన సమాధానం రాదు, రాలేదు. సో చంద్రబాబు గారు కానీ జగన్ గారు కానీ ఉప ముఖ్యమంత్రి పదవులను ఇవ్వడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. కాబట్టి వంగాగీతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని జగన్ చెప్పినా కూడా కేవలం దాన్ని నమ్మి మాత్రమే ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. అయితే ప్రచారంలో చివరి రోజు ఆమె కన్నీళ్లు కాచుతూ జనాలను వేడుకున్నారు. నన్ను గెలిపించండి అంటూ అర్థించారు. బహుశా ఆమె కన్నీళ్లకు కరిగిపోయి, సెంటిమెంట్కు కరిగిపోయి కొందరు మహిళా ఓటర్లు మాత్రం కాసిన ఓట్లను రాల్చవచ్చు, కానీ గంప కొత్తగా మహిళల ఓట్లన్నీ ఆమెకే పడతాయని మాత్రం చెప్పలేము. పిఠాపురం నుంచి గత ఎన్నికల్లో పెండం దొరబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే జగన్ ఆయనకు టికెట్ ఇవ్వకుండా
ఎంపీగా గత ఎన్నికల్లో గెలిచిన వంగాగీతను ఈసారి ఎమ్మెల్యేగా నిలబెట్టారు. 2009లో ఎప్పుడో ఒకసారి మాత్రం వంగాగీత ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆమె ఇక్కడ పోటీ చేసింది లేదు. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత పిఠాపురానికి వచ్చిన స్థానిక నేతల సహకారం మాత్రం వంగాగీతకు తప్పనిసరి. అయితే పెండందురబాబు ఏ మేరకు సహకరించారన్నది ఆమెకు వచ్చే ఓట్లను బట్టి తెలబోతోంది. వాస్తవానికి ఇక్కడ జగన్ చివరి నిమిషంలో శాఖిస్తారని, మరో గట్టి అభ్యర్థిని నిలబెడతారని అంతా ఊహించారు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ముద్రగడ పద్మనాభన్ను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని కూడా వైసీపీ అనుకుంది. కానీ ఆ వ్యూహాలన్నీ వర్కౌట్ అవ్వలేదు. లేఖలతో హరిరామ జోగయ్య గారిని చాలా వరకు వైసీపీ వాడుకుంది. అలాగే మిథున్ రెడ్డి దగ్గర నుంచి చాలామంది సీనియర్ నేతలను, చాలామందిని ఇక్కడికి వైసీపీ పంపించినా కూడా, జగన్ ఆర్థికంగా కూడా బాగా సపోర్ట్ చేసినా కూడా పవన్ గెలుపును అయితే అడ్డుకోవటం అంత ఈజీ మాత్రం కాదు. 600 100 116 పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచి తీరబోతున్నారు. అసలు అలా ఎలా చెప్తావు భయ్యా అంటారేమో, ఆ విషయాల దగ్గరికే వెళ్తాం. పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారు అని చెప్పడానికి 1-2 కారణాలు ఉన్నాయి. మొదటిది టీడీపీ వర్మ. ఎస్, మొదట్లో ఈయన హడావిడి చేసిన మాట నిజమే. కానీ వన్స్ చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత ఈయనే అన్నీ తానే వర్క్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగా తిరుగుతున్నా వర్మ మాత్రం పీఠాపురంలో సిట్టింగ్ వేసేశారు. టీడీపీ కేడర్తో జనసేన పార్టీకి సమన్వయం చేసుకునే బాధ్యతను వర్మే తీసుకున్నారు. నా గెలుపు బాధ్యత నీదే వర్మ అని పవన్ కళ్యాణ్ అంతటి వ్యక్తే నోరారా అడిగారనో, లేక తనకు ఇంతగా గౌరవం ఇస్తున్నారన్న అభిప్రాయమో ఏమో, కానీ వర్మ మాత్రం పవన్ ఫుల్ సపోర్ట్గా నిలిచారు. అదే ఈ ఎన్నికల్లో పవన్ గెలుపునకు కారణం కాబోతోంది. ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెప్పడానికి 2 ప్రధాన కారణం కాపుల ఓట్లు. ఎస్, వైసీపీ కూడా కాపు అభ్యర్థినే బరిలోకి దించింది. కానీ పిఠాపురంలో కాపులవే అత్యధిక ఓట్లు. వీటిలో దాదాపుగా 70% ఓట్లు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కే పడబోతున్నాయి. ముద్రగడ పద్మనాభం ఎంత రచ్చ చేసినా కూడా, హరిరామ జోగయ్య వంటి పెద్దలు కూడా పవన్ వైఖరిని తప్పుపట్టినా కూడా, పిఠాపురంలో కాపు ఓటర్లు పవన్ వెంటే నిలిచారు. భారీ మెజార్టీని సాధించడంలో కాపుల ఓట్లు చాలా కీలకంగా మారబోతున్నాయి. వైసీపీ నుంచి ఎంతోమంది పెద్ద పెద్ద లీడర్లు వచ్చినా, పిఠాపురంలో మకాం వేసినా, చివరి రోజు డబ్బులు పంచే దగ్గర వాటాలు తీసుకున్నారు తప్పితే ఓటర్లకు డబ్బులు పంచలేదన్న వార్తలు కూడా వచ్చాయి. ఎలాగో గెలిచి సీటు కాదు కాబట్టి డబ్బులు పంచి వేస్ట్ అంటూ సొంత నాయకులే డబ్బులు కొట్టేశారన్న వార్తలు కూడా వచ్చాయి. ఇది కాస్త ఎన్నికల్లో ప్రభావం చూపించబోతోంది. ఇలా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపునకు చాలానే కారణాలు కనిపిస్తున్నాయి. అయితే పిఠాపురంలో అసలు పవన్ కళ్యాణ్కు ఎంత మెజార్టీ వస్తుంది అన్నదే ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న. 2004 బీజేపీ అభ్యర్థి పెండం దొరపాబుకు 17,899 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఆ ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఇక 2009 ఎన్నికల్లో ప్రజారాజ్య పార్టీ నుంచి గెలిచిన వంగాగీతకు 1,036 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వర్మకు 47,080 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పెండందురబాబుకు 14,992 ఓట్ల మెజార్టీ వచ్చింది. అంటే ఫైనల్గా చెప్పుకోవాలంటే ఇప్పటి వరకు పిఠాపురంలో ఎస్విఎస్ఎన్ వర్మదే హయ్యెస్ట్ మెజార్టీ. ఆయనకు మాత్రమే ఏకంగా 47,000 పైగా ఓట్ల మెజార్టీ వచ్చింది. మరి ఈ ఎన్నికల్లో పవన్ మెజార్టీ ఎంత ఉండబోతుంది? వర్మ మెజార్టీని దాటేస్తుందా? రికార్డు స్థాయిలో మెజార్టీ పవన్కు వస్తుందా అన్నది ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. నా అంచనా ఏమిటంటే పిఠాపురంలో గత 4 అసెంబ్లీ ఎన్నికలను కనుక ఒక్కసారి చూసుకుంటే 2 స్థానాల్లో నిలిచిన అభ్యర్థులకు 30-35% ఓట్లు మాత్రమే పోలవుతున్నాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుపు గ్యారంటీ కాబట్టి 2 స్థానాల్లో ఉండేది వైసీపీ అభ్యర్థి కాబట్టి సగటున వైసీపీ అభ్యర్థి వంగగీతకు 32% ఓట్లు వచ్చాయని అనుకుందాం. ఈ ఎన్నికల్లో మొత్తం 200,000 ఓట్లు పిఠాపురంలో పోలయ్యాయి. సో 200,000 ఓట్లలో 32% ఓట్లు అంటే 64,000 ఓట్లు అవుతాయన్నమాట. మిగిలిన 1,36,000 ఓట్లు పవన్ కళ్యాణ్కు వస్తాయన్నమాట. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ వంగాగీతలకు మధ్య ఓట్ల తేడా అక్షరాల 72,000 ఓట్లు. అంటే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు 70,000 పైగా ఓట్ల మెజార్టీతో గెలవటం గ్యారంటీ అనమాట. ఒకవేళ వైసీపీ అభ్యర్థి వంగాగీతకు పోలయ్యే ఓట్ల శాతం తగ్గితే పవన్ కళ్యాణ్ మెజార్టీ ఇంకా పెరుగుతుంది. ఒకవేళ వంగాగీతకు కనుక మరో 2% ఓట్లు ఎక్కువగా పోలైతే కనుక పవన్ మెజార్టీ 60,000 పడిపోతుంది. కాకపోతే ఏది ఏమైనా పవన్ మెజార్టీ మాత్రం 60,000 నుంచి 80,000 మధ్యలో ఉండే ఛాన్స్ అయితే ఉంది. చూడాలి మరి ఫైనల్గా పవన్ మెజార్టీ ఎంత ఉండబోతోంది అన్నది. ఇదండి పిఠాపురంలో పవన్కు ఎంత మెజార్టీ ఉండే ఛాన్స్ ఉంది అన్నదానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.